మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ని మరోమారు పోలీసులు అరెస్టు చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. విజయవాడ వైపు వస్తున్న లోకేష్ కళా వెంకట్రావును కాజా టోల్గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు నుంచి వస్తున్న ఆయన వెండి సర్కిల్ వద్ద పిలుపునిచ్చిన పాదయాత్రకు వెళ్తారేమోనన్న కారణంతో లోకేష్ ను టోల్గేట్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. అయితే కారు దిగి పోలీసుల తీరుపై లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. తాను పార్టీ ఆఫీస్కు వెళ్తానని, రోజు ఇలా అడ్డుకోవడం సరికాదని లోకేష్ మండిపడ్డారు. అలాగే ఈ నేపథ్యంలో పోలీసులకు లోకేష్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీంతో లోకేష్ కళా వెంకట్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ని మరోమారు పోలీసులు అరెస్టు చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. విజయవాడ వైపు వస్తున్న లోకేష్ కళా వెంకట్రావును కాజా టోల్గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు నుంచి వస్తున్న ఆయన వెండి సర్కిల్ వద్ద పిలుపునిచ్చిన పాదయాత్రకు వెళ్తారేమోనన్న కారణంతో లోకేష్ ను టోల్గేట్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. అయితే కారు దిగి పోలీసుల తీరుపై లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. తాను పార్టీ ఆఫీస్కు వెళ్తానని, రోజు ఇలా అడ్డుకోవడం సరికాదని లోకేష్ మండిపడ్డారు. అలాగే ఈ నేపథ్యంలో పోలీసులకు లోకేష్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీంతో లోకేష్ కళా వెంకట్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.